నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో ఆలూ మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. దీనినే లచ్చే అంటారండి, కానీ మనకు లచ్చే అంటే తెలియదు కదా, సో నేను ఇక్కడ ఆలూ మిక్చర్ అని చెబుతున్నాను. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 2 బంగాళదుంపలు, 5 జీడిపప్పు, 1 లేదా 2 స్పూన్లు పల్లీలు, చిటికెడు చిల్లీ పౌడర్, చిటికెడు ఆమ్చూర్ పౌడర్, చిటికెడు చాట్ మసాలా, చిటికెడు సాల్ట్, కరివేపాకు అండ్ వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు ఆలూ మిక్చర్ తయారీ విధానం చూద్దాం. ఆలూకు ఇక్కడ చూపిస్తున్న విధంగా పీలర్తో పైన తొక్క తీసి వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉండే గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా తురిమేది తీసుకొని పెద్ద సైజు హోల్స్లో తురుముకోవాలి. ఇప్పుడు ఆలూని తీసుకొని పెద్ద సైజు హోల్స్లో పైన నుంచి కంప్లీట్గా కిందకు తురుముకోవాలి. ఈ విధంగా పైన నుంచి కిందకు తురుముకుంటే ఆలూ పొడవుగా సన్నగా వస్తాయి. చూడండి, ఈ విధంగా పొడవుగా తురుముకోవాలి. పైన నుంచి కిందకు తురుముకోకుండా ఉంటే చిన్న చిన్నగా వస్తాయండి, సో కంప్లీట్గా పైన నుంచి కిందకు తురుముకోండి. చూడండి, ఈ విధంగా తురుముకోవాలి. అదేవిధంగా అన్ని ఆలూను ఈ విధంగా తురుముకొని వాటర్లో 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇలా వాటర్లో కాసేపు ఉంచుకోవడం వలన ఆలూలో ఉండే స్టార్చ్ అంటే గంజిలాంటి పదార్థం బయటికి వచ్చి ఆలూని ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీగా వస్తాయి. 5 నిమిషాల తర్వాత స్ట్రైనర్ని యూజ్ చేసి వాటర్ని వడపోసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా వాటర్ పోయే వరకు 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి, వాటర్ ఇంకిపోయాయి. ఇప్పుడు నాప్కిన్పై తురుముకున్న ఆలూను వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాప్కిన్తో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత 5 to 10 మినిట్స్ పాటు తడి ఆరే వరకు ఆరనివ్వాలి. పది నిమిషాల తర్వాత చూడండి, తడి పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు నాప్కిన్లోంచి తీసి ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, చక్కగా తడి లేకుండా ఆరాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. దానికోసం కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చూద్దాం. చూడండి, ఆయిల్ చక్కగా వేడైంది. ఇప్పుడు తురుముకున్న ఆలూని వేసుకోవాలి. ఆలూని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని స్లో ఫ్లేమ్లో ఉంచి ఆలూని వేసుకోండి. హై ఫ్లేమ్లో ఉంచి వేస్తే ఆయిల్ పైకి పొంగుతుంది. ఆలూని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకొని టిష్యూస్పై వేసుకోవాలి. ఇలా టిష్యూస్పై వేయడం వలన టిష్యూస్ ఎక్స్ట్రా ఆయిల్ని పీల్ చేస్తాయి. అదేవిధంగా మిగతా ఆలూని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో స్ట్రైనర్లో పల్లీలు వేసి ఆయిల్లో ఉంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. కొన్నిసార్లు పల్లీలు చిట్లే ఛాన్స్ ఉంటుందండి, సో కేర్ఫుల్గా కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి. చూడండి, పల్లీలు చక్కగా వేగాయి. ఇప్పుడు అందులో స్లైస్డ్ జీడిపప్పు కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. జీడిపప్పు త్వరగా వేగుతాయండి, సో పల్లీలు ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి. చూడండి, జీడిపప్పు కూడా చక్కగా వేగి కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చిట్లుతుందండి, సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. చూడండి, కరివేపాకు కూడా వేగింది. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోవాలి.
తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆలూలో వేయించుకున్న జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు వేసుకోవాలి. అలాగే చిల్లీ పౌడర్, సాల్ట్, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా వేసి అంతా కలిసేలా ఇక్కడ చూపిస్తున్న విధంగా టాస్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన అన్నీ చక్కగా కలుస్తాయి. నేను తురుముకున్న ఆలూని నార్మల్ వాటర్లో వేసి కాసేపు ఉంచానండి. మీరు ఆలూని సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకున్నారంటే ఇక్కడ సాల్ట్ చూసి లైట్గా వేసుకోండి. మీకు టాస్ చేయడం కంఫర్ట్గా లేకపోతే స్పూన్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. చూడండి ఆలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీటిని ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా తినచ్చు. చూసారు కదండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఆలూ మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.